హాయ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా సినిమా కార్యక్రమానికి స్వాగతం ఈ నెల పన్నెండు నుంచి భాగ్యనగరంలో ది గోస్ట్ నాగార్జున ప్రవీణ్ సత్తారు కలయికలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ది గోస్ట్ నారాయణ దాస్ నారంగ్ పుష్కూర్ రామ్మోహన్ రావు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ కథానాయిక ఈ సినిమాని ఇప్పటికే దుబాయ్ గోవా ఊటీలలో అరవై ఆరు రోజుల పాటు చిత్రీకరించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆఖరి షెడ్యూల్ ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమైంది ఈ షెడ్యూల్ను ఈ నెల పన్నెండు నుంచి హైదరాబాదులో ప్రారంభించనున్నారని సమాచారం ఇందులో భాగంగా నాగార్జునపై పలు కీలక సన్నివేశాలతో పాటు క్లైమాక్స్ ఫైట్ను చిత్రీకరించనున్నట్లు తెలిసింది నెలాఖరునాటికి సినిమాని పూర్తి చేయనున్నారని టాక్ త్వరలో టేజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆసక్తి రేకెత్తించే కథతో విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నారు ఇందులో నాగ్ సోనాల్ ఇంటర్పోల్ ఆఫీసర్స్గా కనిపించనున్నారని చిత్రవర్గాలు తెలిపాయి ఈ చిత్రానికి యాక్షన్ దినేష్ సుబ్బారాయన్ ఛాయాగ్రహణం ముఖేష్ జీ సర్కార్ వారి పాట చేస్తున్నప్పుడు పోకిరి రోజులు గుర్తొచ్చాయంటున్న మహేష్ పోకిరి మాస్ యుఫోరియాతో కూడిన సినిమా అదే తరహా మాస్ అంశాలతో ఉంటుంది సర్కార్ వారి పాట అలాంటి షేడ్స్ ఉన్న పాత్ర దొరకడంతోనే పోకిరి రోజులు గుర్తుకొచ్చాయని చెప్పా దీని క్రెడిట్ దర్శకుడికే చెందుతుంది నా హావభావాలు సంభాషణలు చెప్పిన విధానం చాలా బాగుంటాయి అంటున్నారు మహేష్ ఆయన ఇంకా చెబుతూ ఒక కథకి ఏం కావాలో అదే చేస్తాను దాని నుంచి బయటకు రాను ఏ కథ అయినా సరే దానికి తగ్గట్టే నటన ఉండాలనుకుంటా కానీ సర్కార్ వారి పాట కథ ఇందులోని పాత్రలు వేరు హద్దులు లేకుండా మరింత ఫ్రీగా ఇలాంటి పాత్రలు చేయొచ్చు ఈ సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంది ఇక ఈ చిత్రం ద్వారా ఏమైనా చెప్పదలిచారా అని అడిగినప్పుడు ఇందులోనూ కొత్తగా ప్రయత్నించాం దాని తెరపై చూసి ఆస్వాదించాలంతే దర్శకుడు రచయిత కూడా అయితే ఆ ప్రభావం వేరుగా ఉంటుందంటున్నారు మహేష్ నాకు కీర్తికి మధ్య సాగే లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది తమన్ సంగీతం బాగా కుదిరింది కళావతి పాట మొదటంత తొందరగా నచ్చలేదు కానీ నన్ను నమ్మండి మహేష్ కెరీర్లోనే ఒకనొక అత్యుత్తమమైన పాట అవుతుందని చెప్పారు ఆయన అదే జరిగింది ఇక రాజమౌళి సినిమా విషయానికి వస్తే నేను రాజమౌళి కలిసి సినిమా చేస్తున్నప్పుడు చాలానే ఊహిస్తారు కదా అందుకు తగ్గటే ఉంటుంది ఆ సినిమా ఆయనతో ఒక సినిమా చేస్తే పాతిక సినిమాలు చేసినంత అనుభవం ఆలస్యమైనా సరే అందుకు తగ్గట్టే ఉంటుంది ఆ చిత్రమన్నారు మహేష్ అవతార్ మరో పోరాటం పండోరాగ్రహం సృష్టికర్త జేమ్స్ క్యామెరోన్ దర్శకత్వంలో పోరాటానికి రంగం సిద్ధమైంది తాజాగా విడుదలైన అవతార్ ది వే ఆఫ్ వాటర్ ట్రైలర్ గ్రీమ్స్తో ఆ లోకానికి వెళ్లడానికి ప్రేక్షకులు సిద్ధమయ్యారు ట్రైలర్లో జాతి యుద్ధ సన్నాహాలు జేక్ నేత్రి మధ్య బంధాన్ని చూపించారు ఎక్కడికి వెళ్ళినా ఈ కుటుంబమే మనకు రక్ష అన్న సంభాషణ ఆకట్టుకుంది గాల్లో ఎగిరే తోరుక్ తరహా భారీ పక్షులు తిమింగలాల గ్రాఫిక్స్ కళ్ళు చెదిరేలా ఉన్నాయి క్రిస్మస్ కానుకగా డిసెంబర్ పదహారున విడుదల కానున్న ఈ చిత్రం కోసం అవతార్ అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నారు ఎంఎస్ రాజు సతీ ఫస్ట్ లుక్ విడుదల తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత ఎంఎస్ రాజు ఆయన డర్టీ హరి సినిమాతో దర్శకుడుగాను సత్తా చాటిన సంగతి తెలిసిందే ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ విడుదలకు సిద్ధమవుతోంది కాగా ఇప్పుడు ఆయన సతీ పేరుతో మరో కొత్త సినిమా ప్రకటించారు సుమంత్ అశ్విన్ మెహర్ చాహల్ జంటగా నటిస్తున్నారు వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ రమంథ్రా క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి మంగళవారం ఎంఎస్ రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య జరిగే అనుకోని సంఘటనల చుట్టూ అల్లిన కథతో రూపొందుతోన్న చిత్రం ఇది ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందన్నారు ఇందులో నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు కూర్పు జునై సిద్ధికి ఛాయాగ్రహణం రాకేష్ హసమణి వెంకట్ మారేడుమిల్లిలో పోరాటం చేస్తున్న అల్లరి నరేష్ నాంది విజయం తర్వాత అల్లరి నరేష్ నుంచి రానున్న కొత్త చిత్రం ఇట్లు మిల్లి ప్రజానీకం ఏఆర్ రాజమోహన్ తెరకెక్కిస్తున్నారు జీ స్టూడియోస్ హర్ష మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఆనంది కథానాయిక మంగళవారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు ఆ పోస్టర్లో భుజాన మంచం పెట్టుకుని ఒంటి నిండా గాయాలతో నరేష్ ఆసక్తికరంగా కనిపించారు ఇది తనకు యాభై తొమ్మిదవ సినిమా ఇందులో ఆయన మారేడుమిల్లి గిరిజనుల కోసం పోరాటం చేసే పాత్రలో కనిపించనున్నారని తెలిసింది సంగీతం శ్రీచరణ్ పాకాల విజయ్ చిత్రంలో శ్రీకాంత్ విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది దిల్ రాజు శిరీష్ పరంవీ పొట్లూరి పెరల్వీ పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు రష్మిక కథానాయిక ఇందులో శరత్ కుమార్ ప్రభు ప్రకాష్ రాజ్ జయసుధ సంగీత యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ చిత్రంలో శ్రీకాంత్ కిక్ష్యామ్ కూడా భాగమైనట్లు చిత్ర బృందం ప్రకటించింది వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం తమన్ కూర్పు కేఎల్ ప్రవీణ్ మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సిల్వర్ స్క్రీన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోకండి available on Google Play Store and subscribe to the channels.